నమస్కారం, వెల్కమ్. లోఫర్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లోఫర్ లోని ఫస్ట్ సాంగ్ మీతో పాటు మేము అందరం వినడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు తెక్కరెగితే సీఎం అయినా ఒకటే, చీఎం అయినా ఒకటే. కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ అండ్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ది ఫిల్మ్. సినిమాల్లో ఎప్పుడూ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మనకి కనిపించి కనువిందు చేసేటువంటి అలి గారు. ఇటీవల మధ్య కాలంలో కంచె ఎంత అద్భుతమైన చిత్రం మీ అందరికి తెలుసు. ముకుంద మరి ఇది మూడో చిత్రం లోఫర్. పూరి గారంటే మీకు తెలుసు ఏ విధంగా హీరోయిన్ హీరో ఇంట్రడక్షన్ ఉంటుందో మీరు గెస్ చేయొచ్చు. బద్రి మరి అప్పుడు సంచలనం, అలాగే ఈడియట్ రవితేజ, ఇప్పుడు మా హీరో. 6 అడుగుల బుల్లెట్ కాదు, 6-3 రేవతి గారితో తను సాంగ్ చేశాడు, చాలా అద్భుతం. సెంటిమెంట్ పండించడంలో వరుణ్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాహుబలి చైనాలో కూడా రిలీజ్ అయింది కదా, అదే నేను ఎన్నడూ చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి. హింగ్ వాంగ్ చో క్లింగ్ బ్లింగ్ కుంగ్ క్లింగ్ హా హీ ఖా ఖై కచోడియా, అది మ్యాటర్. ఇందులో క్యారెక్టర్ ఏంటో మాకు ఏమైనా కొంచెం రివీల్ చేస్తారా? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ స్పైడర్ బాబు. అంటే పాకను, క్యారెక్టర్ పేరు స్పైడర్ బాబు. సినిమాలో చూసుకో అంతే, నేనేం చెప్పను. దిల్రాజ్ గారు, మీరు ఇందులో నుంచి ఒక డైలాగ్ మీ స్టైల్లో మాకు వినిపించబోతున్నారు. నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రి, బద్రీనాథ్. భయ్యా జగన్ భయ్యా, కళ్యాణ్ గారికి ఒక మార్క్ ఇచ్చేసి దాన్ని వేవ్ లాగా చేసేసావు. కళ్యాణ్ గారి పేరు కూడా అవసరం లేదు, ఇలా అంటే చాలు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడక ఇంకేం మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ప్రభాస్ డార్లింగ్కి వర్షం ఎలాగో, వరుణ్కి లోఫర్ అలాగా. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, థ్యాంక్ యూ.
చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అగ్ర నిర్మాత శ్రీ సురేష్ బాబు గారిని. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ గ్రేస్. ఐ విష్ ఆల్ ద లోఫర్ టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. బెస్ట్ విషెస్ టు సి కళ్యాణ్ అండ్ లోఫర్ టీమ్, పూరి సార్ అండ్ హీరో వరుణ్ తేజ్ సార్, గుడ్ లక్. లోపర్ పెద్ద హిట్ అవ్వాలని మా వరుణ్ తేజ్ అఖండ విజయంతో ఈ సినిమా ద్వారా మా అందరికీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మంచి సెంటిమెంటల్ సాంగ్, అందులో మనకి వన్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి యాక్ట్రెస్ రేవతి గారు ఈ సినిమాలో కనిపించడం మరింత ఆనందాన్ని కలిగించే విషయం. సో రేవతి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మిమ్మల్ని చూస్తే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది, విత్ యువర్ పర్మిషన్ పాడేమంటారా? ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఆనంద రాగం రోగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమెంబరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్. మై ఫస్ట్ ఫిల్మ్ విత్ పూరి జగన్నాథ్ గారు, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ పూరి ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ వరుణ్ తేజ్, ఇట్ వాస్ సో నైస్ టు వర్క్ విత్ యూ. Actually, there's one more son over here, Prabhas. Yeah, I was his mother in his first film. So, there are two wonderful sons sitting here. I'm so happy and wish you all the very, very best, Varun, for this film. And Puri, this is going to rock. Thank you. Thank you. నా కొడుకును నాకు ఇచ్చాయి, ఏం చేస్తావు తీసుకెళ్ళి, నీలా లోఫర్లా పెంచుతావా? ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మెగా అభిమానులందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు పూరి సార్, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఐ డెఫినెట్లీ సినిమా మంచి హిట్ అవుతుందన్న హోప్ సార్. సువేసువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై సయ్యే పెట్టి నీ కడువున నరనే అడుగు, మన ఇద్దరి మనసున ముడి ఏందో అది గొంతెత్తి చెబుతాను వినుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. ఎలో 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 నువ్వే చెప్పాలిరో. ఐ లవ్ దిస్ సాంగ్ లైక్ ఎనీథింగ్ అండి. లిరిక్ రైటర్స్ అండి భాస్కర్ భట్ల గారికి, సుద్దాల అశోక్ తేజ గారికి, కందిగొండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్స్ సార్ ప్రభాస్ సార్, వర్మ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ ది వే. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ శ్రీ అడ్డాల శ్రీకాంత్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇది ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న వరుణ్కి ఇది చాలా మంచి విజయం అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే పూరి గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్ సార్, అండ్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఈ మంచి సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రావాల్సిన డైలాగే వచ్చింది ఇక్కడ, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. నువ్వేడుస్తుంటే నచ్చినవే పిల్లలకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు, గోదారిలాగా పొంగుతున్న కళ్ళలో అన్న నే దూకి దూకి చచ్చిపోత చిన్నదాన. నువ్వేడుస్తుంటే నచ్చినవే పిల్లలకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు.
జగన్ గారితో టీజింగ్ సాంగ్ రాయడం అంటే చాలా ఇష్టం. చాలా చిలుపుగా ఉంటుంది ఆయన సిచ్యువేషన్స్. సో అలాంటి చిలుపుగా ఉండే సాంగ్ హీరోయిన్ ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తుంటే బాగుందని చెప్పడం పూరి జగన్నాథ్ గారు తప్పితే ఎవరు చెప్పలేరేమో. 24వ సినిమా నేను పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా పోకిరి ఇడియట్ లాగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూరి జగన్ గారికి ఇది నా ఫస్ట్ పాట. డైరెక్టర్ పూరి జగన్ గారు కథానాయకుల యొక్క శారీరక భాష సంపూర్ణంగా తెలిసినటువంటి ఏకైక డైరెక్టర్ పూరి జగన్. అలాగే సామాన్య ప్రేక్షకుడి మానసిక రసాయన శాస్త్రవేత్త పూరి జగన్ ద డైరెక్టర్. సువ్వి సువ్వాలమ్మ, ఎట్టా చెప్పేదమ్మా, నువ్వు గీసిందమ్మా, ఈ మాట్లాడే ఈ బొమ్మ అనేటువంటి ఒక అద్భుతమైన పాటని తండ్రి కొడుకుల మధ్యన, తల్లి కొడుకుల మధ్యన కూడా ఒక కెమిస్ట్రీ ఉంటుంది. కథానాయకుడు తల్లితో అంటాడు, అమ్మా చిన్నప్పుడు నీవు నన్ను కాళ్ళ మీద వేసుకుని నాకు స్నానం చేపించుంటావు, మళ్ళీ ఒకసారి నేను నీ కాళ్ళు మోకుతాను, బహుశా ఆ చిన్నప్పటిది నీకు గుర్తుకొస్తుందేమో. ఇలా తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన అనుబంధాన్ని పాటగా చేశానంటే దానికి క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ పూరి జగన్ ఓన్లీ. మా నాన్న ఇప్పటికీ 30 సినిమాలు తీశారు. నేను ఫస్ట్ టైం ఆయన ఆడియో లాంచ్లో మాట్లాడబోతున్నాను. నాకు చాలా స్పెషల్. అండ్ లోఫర్ సినిమా గురించి మాట్లాడాలంటే, మా నాన్న నాకు మా అమ్మకు స్టోరీ చెప్పారు. మా నాన్నతో సినిమా చేస్తే ఇలాంటి సినిమా చేయొచ్చు, ఈ స్టోరీ నాకు వస్తే బాగుండు కదా అనుకున్నాను. అంత మంచి స్టోరీ ఇది. అండ్ వరుణ అనే గురించి చెప్పాలంటే, అనే మీకు నేను మీకన్నా చాలా చిన్నవాడిని కానీ చాలా బాగా వేశారు. కరెక్ట్గా చెప్పాలంటే రక్కుట్ వేశారు. ఫస్ట్ సినిమాకి కంచేకి అసలు ఏ మాత్రం డిఫరెన్స్ లేదండి. చేంజ్ ఓవర్ మీ దగ్గర నుంచి అది నేర్చుకోవాలన్నయ్య. సో యా, అండ్ ఈ సినిమా మంచి అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రి నాథ్ అయితే అండి. హియర్ వీవ్ గాట్ ద మ్యాన్ హూ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ హిందీ సినిమా, హూ హ్యాస్ గాట్ అ బ్రాండ్ వాల్యూ, రామ్ గోపాల్ వర్మ. ద తెలుగు సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ సినిమా అండ్ నాట్ ద హిందీ సినిమా. హిందీ సినిమా ఇస్ గుడ్ బట్ తెలుగు సినిమా రాక్స్. తెలుగు సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ టుడే. అండ్ హియర్ వి గాట్ అన్ ఆర్టిస్ట్ కాల్డ్ ప్రభాస్. టుడే బాహుబలి హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ద వరల్డ్. బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఐ హావ్ టు సే, ఫ్రమ్ బద్రి టు పోకరి, ఫ్రమ్ బిజినెస్ మ్యాన్ టు టెంపర్, పమ్ లోఫర్ విచ్ ఇస్ గోయింగ్ టు బికమ్ అ బంపర్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ అ బంపర్ హిట్. తమిళ్లో ఒక వార్త చూడరేన్, నమ్మ వరుణ్ తేజ పాత నమ్మ రజనీ சொல்லுவாங்கல అదిருதுல அது மாதிரி அதிருது. இந்த பையன் பெரிய ஒரு ஆர்டிஸ்டா வருவான், நம்ம பார்ப்போம். இதே இடத்துல 100வது நாள் இல்லை, பெரிய ஒரு ஃபங்க்ஷன் நடக்கும், அது எல்லோரும் வந்து சேரணும். அண்ட் ஐ விஷ் மிஸ்டர் கல்யாண், மை ஃபேவரட் பிரதர், டு மேக் மோர் அண்ட் மோர் ஃபிலிம்ஸ், கிரியேட் மோர் ஹிட்ஸ், சர்வ் த இண்டஸ்ட்ரி அண்ட் பி வித் அஸ், மேக் குட் ஃபிலிம்ஸ். தேங்க்யூ. இத்தர் ஹீரோல்னி கலிசி ராவல்சிந்திகா ரிக்வெஸ்ட் చేస్తున్నాము. సినిమాలోని డైలాగులు అన్ని ఇందాక వచ్చినటువంటి గెస్ట్లు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వంతు వరుణ్. మా బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ డైలాగ్, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం ఒకేలాంటిప్ప, అది గడ్డం గీసుకోదు, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, అది ఒక్కడే తేడా. మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పూరిగడు. ప్రతి డైరెక్టర్కి ఒక
కళ ఉంటుంది. అంటే వాడు చిన్నప్పుడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు కళ కంటాడు. నా ఉద్దేశంలో జగన్ తనే ఒక ఇడియట్ పోఖరి లాగా రోడ్ల మీద తిరుగుతా, తనలో ఉన్న క్యారెక్టర్స్ అందరినీ సినిమాల మీద తీస్తాడు. థ్యాంక్స్. మెగాస్టార్ ఫ్యామిలీలో మెగా హీరో వరుణ్ తేజ, రేపటి నుంచి మీరు అదే కేకలేస్తారు. ఇక మా సినిమాకి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ సినిమాని అనుకున్న టైంలో అనుకున్న విధంగా చాలా గొప్పగా తీసిచ్చిన మా పూరి అన్నయ్యకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాసిన డైలాగులో చాలా వాడుకలో ఉన్నది పాపులర్ డైలాగ్ ఏంటంటే, పండగ చేసుకో, పండగ చేసుకో అనేది అందరూ ఎక్కువ వాడతారు. యాక్చువల్గా ఆ సినిమా డైలాగ్ అనుకోరు, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో వాడుతుంటారు అది. రామ్ గోపాలరావు గారు ఈ లోఫర్ సినిమా చూసి, లోఫర్ టైటిల్ తీసి మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ పెట్టమని అడిగారు. సో నేను ఆవిడ చాలా పెద్ద సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యాను. నేను చాలా ఏళ్ల తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఈ లోఫర్ ఇది. రేవతి గారు, పోసాని గారు, వాళ్ళిద్దరూ ఎరగొట్టేశారు సినిమా. వరుణ్ నాకు మా ముందే పెరిగాడు. నేను నాగబాబు గారి ఇంటికి వెళ్ళేవాడిని. నేను వరుణ్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. నేను నాగబాబు గారిని, ఏమండి మనోడు అడ్డంగా పెరుగుతున్నాడు హీరో అవుతాడా అంటే, ఏమో జగ్గు వాడు ఏమవుతాడో నాకు తెలియట్లేదు, ఆడికి తెలియట్లేదు అన్నారు ఆయన. వరుణ్ ఒక మదర్ సాంగ్ ఉంది, ఆ మదర్ సాంగ్లో వరుణ్ పర్ఫార్మెన్స్ చూడాలి మీరు. ఎందుకంటే ఏడుస్తూ పాడే పాట, తల్లి కొడుకులు ఏడవట్లా, తల్లి ఏడవట్లా కొడుకు ఒక్కడే ఏడుస్తున్నాడు. యూజువల్గా ఆడాలు ఏడిస్తే బాగుంటుంది, కానీ మగాళ్ళు ఏడిస్తే చండాలంగా ఉంటుంది. కానీ వరుణ్ని ఆ సాంగ్లో ఫ్యాంటాస్టిక్ చేశాడు. అది ఒక్కటే చాలు వరుణ్ చాలా పెద్ద యాక్టర్ అవుతాడని చెప్పడానికి. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇస్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, 60 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయ్యి ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అనేతో మా హీరోయిన్ దిశా పాట్ని, ఈ అమ్మాయిని ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను చూశాను ఈ అమ్మాయిని. సో తర్వాత అమ్మాయికి డాన్స్ ట్రైనింగ్ అది ఇది అయ్యి ఈ సినిమాలో చేస్తుంది. అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నమ్ముతున్నాను. బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు, టిప్పర్లో వచ్చి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. సరే డైలాగే కదా చెప్పాడు అనుకుంటే, బాహుబలితో మమ్మల్ని అందరినీ టిప్పర్లారితో కొట్టాడు అది. సో మామూలుగా కొట్టలేదు మా అందరినీ, మొత్తం కంట్రీని కొట్టాడు. అండ్ మమ్మల్ని గుద్దేసిన లారీ అంటే మాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ డార్లింగ్. I want to thank my team. It's an honor for me to be a part of this amazing project, Lofer. Thank you, Puri sir, for believing in me. C. Kalyan sir, RGV sir for coming here, Prabhas sir, Varun, Revati ma'am. And thank you for all for giving me so much love. Thank you so much, everyone. Love you. ఇక్కడ మా సినిమా లోఫర్ ఆడియో ఫంక్షన్కి వచ్చేసిన గెస్ట్లందరికీ, మీడియా వాళ్ళందరికీ, అండ్ సినిమా అభిమానులందరికీ, అండ్ ఈరోజు గెస్ట్ ప్రభాస్ గారికి గో థ్యాంక్ యూ. మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి. నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో, నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు అప్పుడు. అదే ఏదో అవుదాం అని నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతూ ఉండేది, బాబాయ్ పెద్ద అని అందరు తిడుతూ ఉండేవారు. సర్లే అని ఒకసారి డైరెక్టర్ అవుతాను నాన్న అని చెప్పా. సరే పూరి గారి దగ్గరికి వెళ్ళమని పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు నేను బాగా ఇంత ఉండేవాడిని, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేరతాను సార్ అని చిరుతా సినిమా అప్పుడు వెళ్ళా. ఆయన ఉండి నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. రేపు రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళలేదు నేను. కట్ చేస్తే అట్లీస్ట్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కాకపోయినా హీరోగా నటించే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారికి, సివి రావు గారికి, అందరికీ మళ్ళీ థ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు.
అండ్ ఈ సినిమాలో నాకు మదర్గా నటించిన రేవతి గారికి నేషనల్ అవార్డు విన్నర్, మా టెక్నికల్ డిపార్ట్మెంట్ పీజీ విందా, మా సినిమాటోగ్రాఫర్ జోధ్పూర్ లొకేషన్స్ అన్నీ బాగా చాలా బాగా క్యాప్చర్ చేశాడు, వెరీ బ్యూటిఫుల్. అండ్ మా ఎడిటర్ శేఖర్, అండ్ ముఖ్యంగా నాకు నిజంగా చెప్పాలనిపించింది పూరి జగన్నాథ్ గారి దగ్గర ఉండే డైరెక్షన్ టీమ్, వాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఐ రియలీ లవ్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఐ థ్యాంక్ మై పెద్దనాన్న, మై బాబాయ్, మై హోల్ ఫ్యామిలీ, కలిం బాబాయ్ కానీ, చరణ్ అన్న, బనీ అన్న, తేజ్, మై హోల్ ఫ్యామిలీ హూ హవ్ ఆల్వేస్ బిన్ మై సపోర్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ గారు సీడీ లాంచ్ చేస్తారు, ఆర్జీవీ గారికి ఇస్తారు, కానీ దానికన్నా ముందు వారి డైలాగ్ మనకు వినిపిస్తారు. ప్రభాస్ గారు, ఒక డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్. నా ఫేవరెట్ డైలాగు, ఫస్ట్ బుజ్జిగడ్ సినిమా ముందు పూరి గారు బ్యాంకాక్లో ఉంటే వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఆయన చేయి పట్టుకుని చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది, ఇలా పట్టుకెళ్ళ గట్టిగా లాగితే తాడొచ్చేది, లాగేసుకుందా రేటి అని ఫస్ట్ డైలాగు బుజ్జిగడ్లో చెప్పారు. నా ఫేవరెట్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, యా వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్ద హీరో అవుతాడు, తొందరగా మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్. స్టేజ్ మీద వచ్చి నాకు ఈ రోజుకి ఆడియో ఫంక్షన్లో రాలేను కానీ బట్ డ్యాన్స్ బాగా చేసింది. పూరి గారు నాకు చాలా ఇష్టం, వి ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే పూరి గారితో వెళ్తాను, పూరి గారితో వెళ్తాను. నాకు పూరి గారు ఒక విషయం మీకు చెప్పాలి, 3D8 సినిమాకి వెళ్తున్నాం మేము, నేను ఆయన కారులో, అడుక్కునే వాళ్ళు వచ్చారు, అడుక్కునే వాళ్ళు వస్తే నేను డోరు ఎత్తుతున్నాను, పూరి గారు చేయి బయట పెట్టి సెకండ్ ఇచ్చారు. అది ఎంత అందంగా ఇచ్చారంటే ఒక మనిషి, అంటే పూరి గారు ఇంత గొప్ప మనిషి అని ఆ రోజు నాకు అర్థమైంది. నాకు చేతులు కడుక్కోలేదు తర్వాత, దట్ ఈస్ పూరి. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్పారు, రాజమౌళి గారు చెప్పారు, నేను సీన్ తీయాలంటే ఒక 100 రోజులు తీయాలి, పూరి గారు ఒక డైలాగులో రాస్తారని. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్, థ్యాంక్ యూ. చెక్కే పోతుంది.